కేవలం గాయకుడు పాడుకుంటే మాత్రం అది పాటగా మారుతుంది. ప్రేక్షకులు కూడా గాయకుడితో నా పేరు సుసల శేషమణి. కొసనా కల్చరల్ అకాడమీ ఫౌండర్గా ప్రెసిడెంట్గా ఉంటున్నాను. గత 12 సంవత్సరాలు అయింది ఈ సంస్థ ప్రారంభించి. ఒక వ్యక్తి పేరుతో ఇది ప్రారంభించడం జరిగింది. కొసనా గారు కొమ్మల సత్యనారాయణ గారి పేరుతో, ఎందుకంటే ఆయన 60 సంవత్సరాలు నిస్వార్థంగా కళారంగ సేవ చేసి ఎంతోమంది కళాకారుని, అన్ని రంగాల కళాకారుని ప్రోత్సహించారు. అదేవిధంగా నేను కొంత సర్వీస్ చేద్దామనే ఆలోచనతో కొందరు మిత్రులతో ఆలోచించి 12 ఏళ్ల క్రితం ఈ సంస్థ ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన నాటి నుంచి కూడా మీ అందరికీ తెలుసు, చాలా భారీ ఎత్తు కార్యక్రమాలు, వెలుగులోకి రాని కళాకారుల గురించి నేను ప్రోత్సహించి బయటికి తీసుకురావాలన్న ఆలోచనతోనే ఈ సంస్థ ప్రారంభించాను. ఎన్నో రంగాల, అన్ని రంగాల కళాకారుల్ని ప్రోత్సహిస్తూ ఇప్పటివరకు 12వ సంవత్సరానికి మీ అందరి ఆదరాభిమానాలతో నేను ఈరోజు 12వ పుష్కర మహోత్సవం చేసుకోవడానికి ముందు మీ ముందుకు వచ్చాను. కళాదర్శిని అనే రూప కళాదర్శిని కూడా ఈ సంస్థ ద్వారా చేశాను. అదే కొసనా గారి పేరుతో డాక్యుమెంటరీ పిక్చర్ కూడా 3 గంటల సేపు ఆయన కళారంగ సేవ, 60 సంవత్సరాల కళారంగ సేవను గుర్తించి ఓ డాక్యుమెంటరీ పిక్చర్ కూడా తీసి రిలీజ్ చేయడం జరిగింది. అది అందరికీ మీకు పరిచయమేను, నేను తీసినట్టు మీ అందరికీ తెలుసు. అయితే ఈరోజు 12 మందికి వెలుగులోకి రాని కళాకారులకి 12 మందికి కళా పురస్కారం, కొసనా కళా ప్లస్ పురస్కారం అనేది ఇవ్వడం జరుగుతున్నది. అది ఏంటంటే గజల్స్లోని, సాహిత్యంలోని, నాటకంలోని, చిత్రలేఖనంలోని, సంగీతంలోని ఇలాంటి కళల్లో ఉన్న వాళ్ళని 12 మందిని ఎంపిక చేసుకొని కళా పురస్కారం అనేది ఇవ్వడం జరుగుతున్నది. ప్రతి 7 కూడా 10వ సంవత్సరం 10 మందికి ఇచ్చాం, 11వ సంవత్సరం 11 మందికి ఇచ్చాం. ఇది 12వ సంవత్సరం 12 మందికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. దీనికి ముఖ్య అతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు గెస్ట్గా వస్తున్నారు, తుమ్మడి రామ్ కుమార్ గారు. అలాగే నా పేరు సుసర్ల శేషమణి.